Hi Andy, welcome to ApsarMini Channel. Irol nenu onion pakoda chesanandi karakaralade tho chaala baagu vachindi. Din kosam nenu munduga oka 5 ullipayalu teeskunnanandi. Ee vidhanga cut chesukovali. Tarvata 4 pachimirchi ala chilikiluga chesukunnanu. Onions ee vidhanga cut chesukovalandi. Mari sannaga cut chesukunna tondaraga maadinatlu bond out taste anduke aa vidhanga cut chesukunnanu. Ippudu indiloki 1 teaspoon salt, karam 1 teaspoon veskunnanandi. Kavalante meer inkoncham ekku veskovachchu. 1 teaspoon daniyala podi, 1/2 teaspoon garam masala, 1 teaspoon allam vell paste veskunnanandi. Tarvata 1/2 teaspoon jillakara, 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండి. ఇది వేస్తే బాగా క్రిస్పీగా వస్తుంది. ఇది వేసి ఇప్పుడు మొత్తం అంతా కలుపుకుందాం ఒకసారి. ఇలా కలుపుతుంటే కొంచెం ఆనియన్ లోంచి వాటర్ కూడా వస్తుందండి. దీనికి వాటర్ ఎక్కువ వేయకూడదు. ఇలా ఒకసారి అంతా మొత్తం కలుపుకోవాలి. తర్వాత శనగపిండి 1 కప్పు తీసుకున్నాను. ఇదంతా వేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రం వేసానండి. ఎక్కువ వేయకూడదు. ఇదంతా వాటర్ వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కడాయిలో నూనె వేసుకున్నానండి. హీట్ అయ్యింది. ఇప్పుడు ఈ విధంగా పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దు ముద్దగానే వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. పొడి పొడిగా వస్తే తొందర ఆనియన్ మాడిపోతుంది. అందుకే ఆ విధంగా వేసుకున్నాను. ఇలా కడాయి అంతా పట్టే విధంగా వేసుకున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే అండి కరకరలాడుతూ వస్తాయి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుందండి వేయడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదండి అందుకోసము. ఇలా అంతా ఇప్పుడు వేగిపోయాయండి. ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి 100% కుక్ అవ్వకూడదండి. వేడి మీద కూడా తర్వాత కొంచెం అలా వేడి మీద ఉంటే ఆనియన్ ఉడుకుతుంది. మరి ఎక్కువ మాడినట్టుగా ఉంటుంది. ఎక్కువ 100% ఉడికించుకుంటామంటే చూడండి ఎంత బాగా వచ్చినాయండి కరకరలాడుతూ. అంతేనండి ఆనియన్ మిగతా అంతా కూడా ఈ విధంగానే వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకల వేసుకొని పకోడీ పైన వేసుకున్నాను. ఇంతేనండి కరకరలాడే ఆనియన్ పకోడా రెడీ అయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.